పోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అంటారు కదా. ఇప్పుడు బీసీ ఏరియాల్లో బీసీ మంత్రులు అందరూ ఓడిపోయి, ఎస్సీ ఏరియాల్లో ఎస్సీ వాడు దాదాపుగా ఒక రెండే కదా మిగిలింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేనటువంటి ఘన విజయాన్ని అవతల వాళ్ళకి కట్టబెట్టారు. అంటే ఎస్సీలు కాదు బొమ్మన్నారు, ఎస్టీల దగ్గర ఓడిపోవడం మొట్టమొదటిసారి జరిగింది. క్రిందటిసారి 2014 కూడా ఎస్టీలు కంప్లీట్ గా అట్టుకున్నారు వైసీపీకి, ఇదే ఎస్టీ నియోజకవర్గాలు కూడా కంప్లీట్ గా తిరస్కరించింది. అదే సమయంలో మైనార్టీలు, క్రిందసారి మైనార్టీలు మాక్సిమం వైసీపీకి వచ్చినాయి. చివరికి 2014 కూడా మైనార్టీలు టీడీపీకి లేరు, ఇదే మైనార్టీలు ముగ్గురు గెలిచారు. అంటే అన్ని వర్గాల నుంచి తిరస్కరణ గురయ్యారు. ఇప్పుడు ఏదో ఒక వర్గం అనడానికి ఏం లేదు జగన్, అన్ని వర్గాలు తిరస్కరించడం అన్నటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అన్నటువంటిది ఇంకా సమీక్షించుకోవట్లా. అది కులాలను తమ వైపు తిప్పుకోవడానికి బాబు గారు పైకి కనిపించేంత పెద్ద స్కెచ్ అయితే ఏం వేయలేదు, కానీ జగన్ గారు పెద్ద స్కెచ్ వేశారు. ఏంటి అంత బాబు గారిని చూసి ఆకర్షించి చివరికి రెడ్డి సామాజిక వర్గం కూడా ఇటు రావడానికి, జగన్ మీద అంత వ్యతిరేకత రావడానికి ఏంటి కారణం అంటే? సింపుల్ లాజిక్, ఇప్పుడు చంద్రబాబు గారిని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, అవమానిస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని అన్న చాలా పెద్ద కసి ఏదైతే వచ్చిందో అది ఆ కులం మొత్తం పోలరైజ్ అవ్వడానికి కారణమైంది. అందులో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు ఇదంతా కూడా. రెండోది పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు అన్నటువంటిది కాపు సామాజిక